సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది. అగ్నిపద రిక్రూట్మెంట్స్ కు సంబంధించి ఉదయం నుంచి హై డ్రామా కొనసాగుతోంది. అగ్నిగుండంగా మారింది. ప్రస్తుతం అక్కడ ఆందోళనకారులను పోలీసులు చర్చలకు పిలిచారు. మొత్తం 10 మందిని వాళ్ళు చర్చలకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ రెడ్డి తెలుసుకుందాం. సుధీర్, వాళ్ళందరూ సుముఖంగా ఉన్నారా? ఆందోళనకారులు చర్చలకు సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా హామీ ఇస్తే తప్ప మేము చర్చలకు రాము అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎలా ఉంది లేటెస్ట్ అప్డేట్? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఆర్మీ అభ్యర్థుల ఆందోళన నిరసన కార్యక్రమం ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ప్రస్తుతం ఇంకా కూడా భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. పోలీసులకు ఆపోజిట్ గానే ఆందోళనకారులు అనుకోవచ్చు. అదేవిధంగా అభ్యర్థులు, ఆర్మీ అభ్యర్థులు వందలాదిగా వారంతా కూడా రైల్వే ట్రాక్ మీద బైఠాయించారు. ఇప్పటికీ పలుమార్లు సివిల్ పోలీసులు వచ్చి వారితో చర్చలు జరిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ చర్చలు జరపడానికి వెళ్లడానికి ఇక్కడ ఉన్న అభ్యర్థులు ఎవరు కూడా సుముఖంగా లేరు. వారికి కేవలం రాష్ట్రానికి సంబంధించిన ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉంటారో, ప్రతి స్టేట్ కు ఒక ఆర్మీ చీఫ్ ఉంటారో, ఆర్మీ చీఫ్ వస్తే తప్ప తాము చర్చల్లో పాల్గొనేది లేదని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఇప్పటికీ పోలీసులంతా కూడా పూర్తిగా రౌండప్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా వందలాది మంది అభ్యర్థులు, ఆర్మీ అభ్యర్థులు వారంతా కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రైల్వే ట్రాక్ పైనే వారంతా కూడా మోహరించారు. వారు పూర్తిగా తమకు ఒక స్పష్టమైన హామీ రావాలి. అది కూడా స్టేట్ ఆర్మీ చీఫ్ వచ్చి తమకు స్పష్టం చేయాలి. సివిల్ పోలీసులు, తెలంగాణ పోలీసులతోటి తమకు సంబంధం లేదు అని చెప్పేసి వారు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు మనం చూస్తున్నాం, ఇంకా కూడా వందలాది మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, అభ్యర్థులంతా కూడా వారు నినాదాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పూర్తి వారు నినాదాలు చేస్తున్నారు. అగ్నిపథ్ తీసుకువచ్చి తమ జీవితాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని చెప్పేసి వారు నిర్మోహమాటంగా చెప్తున్నారు. ఉదయం నుంచి చేస్తున్న ఆందోళన కార్యక్రమానికి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి అగ్నిపథ్ ను పూర్తిగా రద్దు చేయాలి. గతంలో ఏ విధంగా అయితే ఆర్మీ సెలక్షన్స్ జరిగాయో అదే ఆర్మీ సెలక్షన్స్ ఆ విధంగానే కొనసాగించాలని చెప్పేసి చెప్తున్నారు. గతంలో ఒకసారి రిక్రూట్మెంట్ అయితే దాదాపు 15 లేదా 20 సంవత్సరాల పాటు కూడా ఆర్మీలో కొనసాగేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి అయితే లేదు. ఇది కేవలం ఒక 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల వరకు మాత్రమే తమను ఆర్మీలో తీసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి మమ్మల్ని పంపించే ప్రయత్నం అయితే చేస్తారు. ఇది పూర్తిగా రాజకీయ నాయకులు ఆడుతున్న డ్రామా అని చెప్పేసి వారు చెప్తూనే ఉన్నారు. మరొక వైపు ఉదయం జరిగిన కాల్పుల్లో దాదాపుగా 5 తీవ్రంగా గాయపడ్డారు. ఒక వ్యక్తి, ఒక అభ్యర్థి మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి అయితే తాము కదలేదు లేదని చెప్పేసి భీష్మించి కూర్చున్నారు. చాలా మంది అభ్యర్థులు ఇంకా ఒకరిని చూసి ఒకరు వారంతా కూడా రైల్వే ట్రాక్ల మీదనే నిలబడి ఉన్నారు. మరికొంతమంది సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉన్న రైల్వే ట్రాక్ల వద్దకు కూడా వెళ్ళిపోయారు. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రైల్వే ట్రాక్ల వద్ద ఆర్పీఎఫ్ పోలీసులతో పాటుగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీరితో పాటుగా సివిల్ పోలీసులు కూడా రైల్వే స్టేషన్ కు వచ్చారు. ఇప్పటికీ మరొక వైపు రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసకరణకు సంబంధించి వాటిని పూర్తిగా క్లీన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైల్వే ట్రాక్ల మీద వేసిన బైకులు కావచ్చు, వాటికి అడ్డంగా పడేసిన చాలా వస్తువులు ఉన్నాయి. అంతేకాకుండా వాటితో పాటుగా లగేజ్ కి సంబంధించిన రైల్వే స్టేషన్ లో ఉండే లగేజ్ ఏదైతే ఉంటుందో, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్న లగేజ్ సంబంధించిన వాటన్నింటినీ కూడా రైల్వే ట్రాక్ల మీద అడ్డంగా వేశారు. వాటన్నింటినీ కూడా తొలగించారు. ఇప్పటి వరకైతే రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా కరెంటు కూడా తీసేశారు. రైల్వే స్టేషన్ లో కూడా పూర్తిగా కరెంటు తీశారు. ఇక్కడ పూర్తిగా సిగ్నల్స్ కూడా నిలిపేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు పోలీసులు భారీగా మోహరించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పేసి ఆర్మీ అభ్యర్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము నిరసన వ్యక్తం చేయడానికే వచ్చాము, కానీ ఇలాంటి విధ్వంసాన్ని చేయడానికి రాలేదు. అంతేకాకుండా ఇందులో ఎలాంటి రాజకీయ పార్టీకి సంబంధం లేదు. తాము కేవలం ఈ అగ్నిపథ్ కు సంబంధించి దాన్ని నిలిపివేయాలని చెప్పేసి తాము డిమాండ్ చేస్తూ వచ్చామని చెప్పేసి చెప్తున్నారు. మరొకవైపు ట్రాక్ ను సెట్ చేసే పనిలో రైల్వే శాఖ నిమగ్నం అయిపోయింది. 1, 2 మనం చూస్తున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని 1, 2, 3, 4, 5 రైల్వే ట్రాక్లు ఏవైతే ఉన్నాయో ఆ రైల్వే ట్రాక్ లో పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. ఆ ధ్వంసం అయిపోయిన వాటన్నింటినీ కూడా మళ్ళీ రిపేర్ చేస్తున్నారు. మరికాసేపట్లోనే రైళ్లకు సంబంధించి, రైళ్ల రాకపోకలకు సంబంధించి ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పేసి రైల్వే వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇప్పటికీ 71 రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను పాక్షికంగా ఇక్కడ నుంచి దారి మళ్లించడం జరిగింది. మరికొన్ని ట్రైన్లు ఏవైతే ఉన్నాయో వాటిని వేరే ప్రాంతాల నుంచి డైవర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ట్రాక్ మీద కూడా ఉన్న పడేసిన వస్తువులు కావచ్చు, లేకపోతే కొన్ని బైకులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి లగేజ్ బోగీలలో తీసుకువెళ్తుంటారు, అలాంటి లగేజ్ అంతా కూడా తీసి ట్రాక్ల మీద వేశారు.
దీంతో చాలా వరకు సుధీర్ విధ్వంసం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అదే విధంగా చాలా రైలు బోగీలకు కావచ్చు, అదే విధంగా ఇంజన్లకు కూడా పూర్తి స్థాయిలో వారు నిప్పు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సుధీర్ ఆల్రెడీ చాలా మంది అక్కడ ఉన్నారు, చర్చలకు సిద్ధంగా లేరు. ఆర్మీ చీఫ్ వస్తే తప్ప మేము చర్చలకు రాము అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి అంతా కూడా ఆందోళనకరంగా ఉంటే మరోసారి యాక్షన్ తీసుకుంటామని అంటున్నారు. ఇప్పటికే ఐదుగురు గాయపడ్డారు. ట్రాక్స్ క్లియర్ కాకుండా ఆందోళన సర్దుమణకుండా ట్రైన్స్ ని ఎలా మళ్ళీ పునరుద్ధరిస్తారు? ఇక్కడ కేవలం కొన్ని వందల మంది మాత్రమే ఉన్నారు, కానీ రైళ్లకు సంబంధించి రైళ్ల మీద ఆధారపడి ప్రయాణం చేసే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. ఒక దగ్గర ఒక రైల్వేకి సంబంధించి ఏదైనా ఇబ్బంది వస్తే అది దేశవ్యాప్తంగా దాని ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో రైల్వేకి సంబంధించి కావచ్చు రైల్వే ఆస్తుల విధ్వంసం అనేది కొనసాగుతుంది. మరికొన్ని రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్లను కూడా రైల్వే ట్రాక్లపై కూడా విధ్వంసం అనేది కొనసాగుతుంది. దీంతో పూర్తి స్థాయిలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ముందుగా రిజర్వేషన్ చేసి ఉండే సౌకర్యం ఇక్కడ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ప్రయాణం చేయాల్సిన ప్రయాణికులు కావచ్చు, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్న ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వారు మార్గ మధ్యంలో ఇలాంటి కారణాల వల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్న మనం ఇక్కడ ఉన్న ఈ రైలు ఏదైతే ఉందో ఈ రైలు ఖచ్చితంగా వేరే ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా ఒకసారి మన కెమెరామెన్ రాకేష్ రోషన్ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా గంట రెండు గంటల నుంచి కూడా ఇందులో వస్తున్న అగ్ని కిల్లల్ని తగ్గించే ప్రయత్నం ఫైర్ ఆఫీసర్స్ చేస్తున్నారు. ఫైర్ సిబ్బంది దీన్ని పూర్తిగా అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇప్పటి వరకైతే అగ్ని కిలలు అనేది అదుపులోకి రాలేదు, అవి చల్లారలేదు, ఇంకా కూడా ఎగిసి పడుతూనే ఉన్నాయి. మరొక వైపు భోగీలు ఏవైతే ఉంటాయో ఏసీ భోగీలు కావచ్చు, అదేవిధంగా నార్మల్ రైల్వేకి ఉండే భోగీలు ఏవైతే ఉంటాయో ఆ భోగీలు అన్ని కూడా ఇంకా అవన్నీ కూడా ధ్వంసం అయిపోయిన పరిస్థితి ఉంది. వాటన్నింటిని కూడా క్లీన్ చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆందోళనకారులను చర్చలకు పిలిచారు. 10 మంది చర్చలకు రావాలని పోలీసులు పిలిచారు. అయితే హింసాత్మక ఘటనలకు దిగరాదని, అలా చేస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ హింసాత్మక ఘటనలకు గనక పాల్పడితే మరోసారి యాక్షన్ తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు. ఒకసారి చూద్దాం. వాళ్ళకి ఆదేశాలు లేవండి ఇక్కడికి రానికే, సో అది వాళ్ళు స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళ ఆఫర్ ఏంటంటే, మాది కూడా నేను రిక్వెస్ట్ చేశాను వాళ్ళు మీ దగ్గరకు వస్తారు, మీరు సమాధానం చెప్పండి అంటే మీరు ఒక 10 మందిని నా బాధ్యతగా నేను తీసుకెళ్తా, మీరు మళ్ళీ మిమ్మల్ని ఇక్కడికి సేఫ్టీ గా పెట్టే బాధ్యత మాది. అయితే వాళ్ళు అక్కడ ఏం చెప్తారో మీరు వినండి. వాళ్ళకి నేనైతే మీ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో నేనైతే చెప్పలేను కదా సమాధానం. వాళ్ళు చెప్తారు, నేను మేడం మేమందరం మాట్లాడిన తర్వాతనే వాళ్ళు ఈ డెసిషన్కి వచ్చారు. ఒక 10 మంది మీరు వస్తే ఇప్పుడు మిమ్మల్ని తీసుకొని పోయి మిమ్మల్ని జాగ్రత్తగా మళ్ళీ తిరిగి మీరు ఎక్కడైతే కావాలనుకుంటున్నారో అదే ప్లేస్ లో మిమ్మల్ని దిగబెట్టే బాధ్యత నాది. సో మీరు ఒక 10 మంది రండి. ఇది మనం దీనికి మనకి ప్రాబ్లం కి సొల్యూషన్ కావాలనా, లేకపోతే ఇట్లాగా మనం కూడా చర్చించుకున్నారు, వాళ్ళు ఢిల్లీ మాట్లాడారు అన్ని చోట్ల మాట్లాడుకుంటున్నారు, వాళ్ళకి ఆదేశాలు లేవండి ఇక్కడికి రానికే, సో అది వాళ్ళు స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళ ఆఫర్ ఏంటంటే, మాది కూడా నేను రిక్వెస్ట్ చేశాను వాళ్ళు మీ దగ్గరకు వస్తారు, మీరు సమాధానం చెప్పండి అంటే మీరు ఒక 10 మందిని నా బాధ్యతగా నేను తీసుకెళ్తా, మీరు మళ్ళీ మిమ్మల్ని ఇక్కడికి సేఫ్టీ గా పెట్టే బాధ్యత మాది. అయితే వాళ్ళు అక్కడ ఏం చెప్తారో మీరు వినండి. వాళ్ళకి నేనైతే మీ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో నేనైతే చెప్పలేను కదా సమాధానం. వాళ్ళు చెప్తారు, నేను మేడం మేమందరం మాట్లాడిన తర్వాతనే వాళ్ళు ఈ డెసిషన్కి వచ్చారు. ఒక 10 మంది మీరు వస్తే ఇప్పుడు మిమ్మల్ని తీసుకొని పోయి మిమ్మల్ని జాగ్రత్తగా మళ్ళీ తిరిగి మీరు ఎక్కడైతే కావాలనుకుంటున్నారో అదే ప్లేస్ లో మిమ్మల్ని దిగబెట్టే బాధ్యత నాది. సో మీరు ఒక 10 మంది రండి. ఇది మనం దీనికి మనకి ప్రాబ్లం కి సొల్యూషన్ కావాలనా, లేకపోతే ఇట్లాగా మనం కూడా చర్చించుకున్నారు, వాళ్ళు ఢిల్లీ మాట్లాడారు అన్ని చోట్ల మాట్లాడుకుంటున్నారు, వాళ్ళకి ఆదేశాలు లేవండి ఇక్కడికి రానికే, సో అది వాళ్ళు స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళ ఆఫర్ ఏంటంటే, మాది కూడా నేను రిక్వెస్ట్ చేశాను వాళ్ళు మీ దగ్గరకు వస్తారు, మీరు సమాధానం చెప్పండి అంటే మీరు ఒక 10 మందిని నా బాధ్యతగా నేను తీసుకెళ్తా,
మళ్ళీ మిమ్మల్ని ఇక్కడికి సేఫ్ గా దిగబెడతాం. బాధ్యత మాది. ఆగండి ఆగండి ఆగండి. అయితే వాళ్ళు అక్కడ ఏం చెప్తారో మీరు వినండి. వాళ్ళకి నేనైతే మీ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో నేనైతే చెప్పలేను కదా సమాధానం. వాళ్ళు చెప్తారు, నేను మేడం మేమందరం మాట్లాడిన తర్వాతనే వాళ్ళు ఒక పది మంది రండి సేఫ్ గా మిమ్మల్ని వదిలిపెడతామంటున్నారు. పోలీస్ బాస్ ప్రాబ్లం కి సొల్యూషన్ వెతకాలని అంటున్నారు. సో మరి వెళ్తారా లేదనేది వేచి చూడాలి. మిగిలిన వార్తలకు అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పోలీస్ కాల్పుల్లో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈరోజు ఆర్మీ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ఉద్యోగులు నిరుద్యోగులు ఆవేశానికి లోనై కొన్ని సంఘటనలు జరిగినప్పుడు కాల్పులు జరగడం, అందులో నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకుడు చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. ఈ సందర్భంగా చనిపోయిన యువకుని నివాళులు అర్పిస్తూ ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు 4 సంవత్సరాల వయోపరి 4 సంవత్సరాలకి నిర్మించే అది కూడా 46,000 ఉద్యోగాలు పెట్టి అందులో 3.5 సంవత్సరాలే నౌకరి, 6 సంవత్సరాల ట్రైనింగ్, ఆ తర్వాత వాళ్ళు ఏం చేయాలి? ఇది సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయమనే కాకుండా ఎక్కడ దేశంలో చూడలేదు మనం 70 ఏళ్ళ చరిత్రలో.